గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఆరవ తరగతి పాఠం చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి మరియు నా వెంట చదవడానికి రాయడానికి ప్రయత్నించండి పాఠంలోనికి వెళ్దాం ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం వర్ణమాల అయితే పిల్లలు వర్ణమాల నేను ఇంతకంటే ముందు నేర్పించాను కదా అచ్చులు అంటే ఏంటిది హల్లులు అంటే ఏంటిది అచ్చులు హల్లులు గురించి నేను ఈరోజు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి క్రింది వర్ణమాల చూడండి అక్షరాలను చదవండి అచ్చులు అచ్చులు అంటే ఏంటిది ఆ నుండి అమ్మహా వరకు వచ్చే అక్షరాలను ఏమంటాం మనము అచ్చులు అంటాం హల్లులు అంటే ఏంటిది కానుండి రౌతి వరకు వచ్చే అక్షరాలను ఏమంటాము హ హల్లు అని అంటాం కదా పిల్లలు ఇది మీకు బాగా తెలుసు అయినా నేను ఒకసారి చదువుతాను మీరు నా వెంట చదవడానికి ప్రయత్నించండి మరియు మీ క్లాస్ వర్క్ నోట్బుక్లో చక్కగా రాసి నాకు సెండ్ చేయండి ఆ ఆ ఈ ఔ సున్నా అర సున్నా సున్నా ఇసరిగా అంటే దీన్ని ఏమంటున్నాము అరసున్న మనకు ఎక్కువ అయితే ఎప్పుడైతే టెక్స్ట్ బుక్లలో పదాలు రాయడానికి లేదా పదాల మధ్యలో వస్తుంది మళ్ళీ ఒక మనం ఏవైతే పద్యాలు చదువుతామో వాటి మధ్యలో వస్తుంది కాబట్టి అరసున్న మనకు ఎక్కువగా పద్యాల లోపలనే వస్తుంది అరసున్న గురించి నేను కూడా మీకు చెప్పాను ఇంతకంటే ముందు ఇప్పుడు చూడండి హల్లులు క ఖ గ ఘ ఇని చ ఠ డ అణ थ, ध, फ, ब, भ, लो लो त थ द ध न प फ ब भ म ऐते పిల్లలు హల్లలల ఏమేం యొస్తున్నారు నేను మళ్ళీ చెప్తాను చూడండి క ఖ గ ఘ ఇని చ ఛ జ ఛ ఇని ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ బయ రే ష రౌతి అయితే పిల్లలు అచ్చులు హల్లులు ఏంటో మీకు నేను చెప్పాను మీరు జాగ్రత్తగా దీనిని క్లాస్ వర్క్ నోట్బుక్లో రాసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా పిల్లలు మరియు పదాలు వర్ణమాల పదాలు ఎగ్జాంపుల్ అరక అందులో వర్ణమాలలో అరక ఏ విధంగా తయారవుతుంది అ ప్లస్ ర మరియు క ఎలా ఏ మెరుపడుతుంది అరక అయితే వర్ణమాలలతో కొన్ని పదాలను మీరు ఏం చేయాలంటే చక్కగా దీంట్లో వెతుకుతూ కొన్ని పదాలను తయారు చేస్తూ నాకు సెండ్ చేయగలరని నేను కోరుతున్నాను పిల్లలు మీకు ఇంకా ఏంటిదంటే వర్ణమాలలో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం వర్ణమాలకు సంబంధించిన కొన్ని హోంవర్క్ మీకు ఇస్తాను దాన్ని మీరు చక్కగా రాసుకొని నాకు సెండ్ చేయగలరని నేను కోరుతున్నాను చూడండి పిల్లలు వర్ణమాల వర్ణమాలలో నేను ఏం చేశానంటే కొన్ని ఖాళీలను ఇచ్చాను ఇక్కడ ఆ ఉంది మన డాష్ ఉంది ఈ ఉంది డాష్ ఉంది ఊ ఉంది డాష్ ఉంది ఈ విధంగా ఏం చేశాను నేను గుణితాల వరకు మొత్తం మీకు హోంవర్క్ ఇచ్చాను మీరు చక్కగా దీనిని రా రాసుకొని మీ నేర్చుకున్న వర్ణమాలను దీనిని కంప్లీట్ చేశారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు